హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వచ్చిన రానా అంతకు ముందు నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి సభ్యులను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా విశేషాలను ఎన్టీఆర్ తో ప్రేక్షకులతో పంచుకున్నారు రానా. సినిమాలో క్యారెక్టర్ తో ఎన్టీఆర్ రానాని జోగేందర్ జోగేందర్ అని పిలవటం ఇంట్లో సభ్యులను ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా సినిమా కథని ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నాడు రానా. సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకి రానా సమాధానమిచ్చారు. ఆ సినిమాలో పాత్ర పేరు జోగేందర్ కదా, సో వెల్కమ్ జోగేందర్ అని ఎన్టీఆర్ రానాని పిలిచాడు. కథ చెప్పమనగా సినిమాలో తానొక వడ్డీ వ్యాపారిని అని, ఆ వడ్డీ వ్యాపారి రాజకీయ నాయకుడుగా మారతాడని ఎన్టీఆర్ తో చెప్తాడు రానా. మరి సినిమాలో మీకు ఇద్దరు భార్యలా అని అడిగితే, కాదు ఒక భార్య మాత్రమే అని చెప్తాడు. మరి ఇద్దరు హీరోయిన్లు కదా అని ఎన్టీఆర్ అడిగితే, హీరోయిన్లు ఇద్దరు బట్ భార్య ఒక్కతే అని చెప్తాడు. ఇలా ప్రేక్షకులకు సినిమా కథ చెప్పి తప్పకుండా సినిమా చూడాలని, చూడకపోతే ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరు అని అన్నారు రానా. అందుకు వెంటనే అందరు అభిమానులు చూస్తారు, సినిమా గొప్ప విజయం సాధించాలి అని ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకాంక్షించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.